అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇక్కడైతే మా ఈవినింగ్ విలేజ్ రొటీన్ బ్లాగ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఇంక మేమైతే డైలీ ఈవినింగ్ పోయినట్టే ముట్టేస్తాము, ఎందుకంటే పిల్లలకి నీళ్ళు బట్టలకు వేయడానికి ప్లస్ ఇంక పోయి ముట్టిస్తే ఇంక దోమలు కూడా వస్తుంటాయి కదండి. వాటికి నిప్పులు తీసి కొంచెం తులసి ఆకులు వేపాకులు కొంచెం పసుపు వేసి పొడిని దాని మీద వేసినట్లయితే దోమలు కూడా పోతాయి అన్న ఉద్దేశంతో. ఇంకా అలా చేస్తే కొంచెం బ్యాక్టీరియా కూడా చనిపోతుంది కదా, అందుకని ఇంక డైలీ అయితే అలా చేస్తాము. ఇంక నెక్స్ట్ అయితే పిల్లలకి ఏదో ఒకటి పెట్టాలి కదండి, దానికోసం మేమైతే కొంచెం పాలకూరని అయితే వేసుకున్నాము. అదైతే ఇంక చాలా వరకు వేసాను కానీ అసలు చాలా తక్కువ వచ్చాయి. ఇంక వాటిని అయితే నేను కట్ చేసి కిచడీ చేద్దాం అన్న ఉద్దేశంతో కొంచెం అయితే కట్ చేశాను. కట్ చేసి దానికోసం ముందుగానే రైస్ అండ్ పప్పుని అయితే నానబెట్టేసుకున్నాను, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది అన్న ఉద్దేశంతో. ఇంక ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇంకా పాలకూరని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పాలకూరే కదండి, ఒక్కొక్క డైలీ ఒకరోజు క్యారెట్ ఒకరోజు అయితే ఇంక తోటకూర ఇంకా అలా ఏముంటుంది యాడ్ చేస్తాం. అసలు ఏం లేకపోతే పప్పు కొంచెం రైస్ వేసి కొంచెం కిచడీలా చేసి అలా కూడా పెడుతుంటాం. ఇంక రెగ్యులర్ ఈవినింగ్ అయితే దీన్నే వాళ్ళకి పెడుతుంటాం అన్నమాట. ఇంక ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా కుక్కర్లో అయితే యాడ్ చేసుకున్నాను, తొందరగా ఉడుకుతుంది అన్న ఉద్దేశంతో. ఇంక దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, ఇంకా ఒక్కరోజు అయితే నెయ్యి ఒక్కరోజు అయితే నువ్వుల నూనె యాడ్ చేస్తాము. ఇంక దాని తర్వాత కొంచెం జీరాన్ని కూడా యాడ్ చేస్తాను. ఇంక ఇక్కడైతే నేను జీరాన్ని కూడా యాడ్ చేశాను. ఇంక లిట్లో చేసుకున్నాను. దాని తర్వాత పప్పు మామిడికాయ చేద్దామని కొంచెం మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టినలేండి, అవి అయితే కొంచెం నానబెట్టుకుందాం. మీకు కనిపిస్తుంది కనిపిస్తుందా అని చెప్పేసి నేను కెమెరా ముందు పెట్టి చూపిస్తున్నాను అన్నమాట. ఇంక నేనే ఫ్రంట్ వీడియో తీసుకునేసరికి ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం కొంచెం ఎక్సైటింగ్గా అనిపించింది అండి, ఎందుకంటే ఎవరన్నా వీడియో షూట్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇంక నేనే ఏదో ఒకలా చేద్దామని చేశాను, కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇంకెక్కడ నేనైతే రైస్ కూడా అక్కడికి పెట్టేశాను. కొంచెం అది ఫ్రంట్ వీడియో వల్ల లెఫ్ట్ హ్యాండ్లో అనిపిస్తుందిలేండి, కానీ కొంచెం అది రైట్ హ్యాండే. ఇంకా దాని తర్వాత కుక్కర్ అయితే విజిల్స్ వస్తాయి, ఇంకా ఆఫ్ చేసుకొని పిల్లలు పెడేద్దామని చెప్పేసి ఇంకా బౌల్లో తీసుకుంటున్నాను. ఇంకా వేపర్ అంతా పోయిన తర్వాత ఇంక ఈ విధంగా అయింది. నేను అప్పుడైతే సాల్ట్ యాడ్ చేయలేదు, దానికోసం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఎప్పుడు ఫైనల్లోనే యాడ్ చేస్తానులేండి, ఎందుకంటే కొంచెం తొందరగా ఉడుకుతాన్న ఉద్దేశంతో. ఇంకా ఇలాంటి చక్కెరతో కొంచెం వాటర్ని అయితే వేసుకొని మెదుకున్నాను. ఇంక మెదుకున్న తర్వాత ఈ విధంగా మెదుకున్నాను. ఇంకెంతేనండి సింపుల్గా పిల్లలకి, ఎందుకంటే హెల్త్ కూడా మంచిది కదా, అందుకనే ఉద్దేశంతో కొంచెం పిల్లలు తినే విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని. మా పిల్లలు అయితే కొంచెం పెద్దవాళ్ళే కదా, అందుకని ఈ మాదిరిగా పెడుతున్నాను. ఇంకొంచెం చిన్నపిల్లలు అయితే కొంచెం మెత్తగా పెట్టండి. ఇంక ఇది ఈవినింగ్ అయితే ఇంకా 5:30 అలా అయిందండి టైము. ఇంక ఇది మా ఇంటి ముందు అయితే అరటి మొక్కలు అన్నమాట. ఈవినింగ్ అయ్యేసరికి వెయిట్ ప్లేస్లు అవి ఉండిపోతాయి కదా, ఇవి కూడా అంతే సేమ్ ఇంక ఈ అరటి చెట్ల మీద ఉంటాయి కొట్టుకుంటూ ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకెందుకో బాగుందన్నట్టు తీశాను. ఇంక మాకు ఈవినింగ్ అయితే గాలి బాగానే వేస్తుంది, ఎందుకంటే చుట్టూ మీరు వీడియోలో చూస్తున్నారు కదా మొత్తం మొక్కలే ఉంటాయి. ఇంక ఇక్కడ చేను నుంచి వచ్చే వాళ్ళు కూడా వస్తుంటారు, ఇంకా మీరు చూడొచ్చు గాలి ఎలా వేస్తుందని. ఇంకా ఆడే వేయడాను కదండి, రెగ్యులర్గా గాలి అయితే ఇంకా అలా వేస్తూనే ఉంటుంది. మాకైతే కొంచెం క్లైమేట్ కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా 6 అయిపోయింది, ఈ క్లిప్ తీసేసరికి ఇంకా
चूसर कदा इला स्ट्रीट लाइट्स ऑन चेसर गलते आ रोज इंका चाल इंका चूसर कदा चला क्लिप्स चूप्चा मैं हाउस सराउंडिंग्स इंक पक्ष प्लेस वेल्लिपोतनाई इंका इकड कोई गाला चूसरा अला वो इंक चल उ क्लैमेट अंत इंक दा तरवा ने सग् बिना बालामृत तो कुछ सग् बिहेसी कुड़मला पड़दा कुड़मलते अंदर तेस सग् बिहे हेल्थ मंचदी ने एपड़ा कुछ सग् बिना टू टू थ्री अवर्स नाबेकोस्ता इंकड़े क्लिप तीनी स्टवे कुकर अच्छे पपते फ्रई चुना इंका इक वीडियो नैन आफ्चन फ्रई चुस्कोस वाश्को वाटर वेसको इंकटेकान इंक आ रोजे चाल तल निक फुल आईते पटेकना वीडियो चूसर अंत शाइनिंग कदा इंक वाटर नैटे ऐडकना इंक ने इंक बन कदमी चाहमन को पिन्नते तड़पेना बालमृत तो ये रेसीपी चाहना और हाफ एन अवर् 45 मिनट्स कल पेक इंका चाला टेस्ट उठाई एंकं अब मत गमनते चूस्ते रवला कदा कोई वाटर तो तड़पेकते बागना चला टेस्ट उव रवला बहुत इंकलते चसा इंकते इंका मन के अंत कंसिस्टेंसी इंको विषय मन की बालमृत रेसीपीस अपलोड चेयमन अंगनवाडी पर्मीशन वा त्वर वीडियो वस्ते तक चूँगी इंका मध्यन स्टार्ट इंकते टाइम कुदर लेकिन रेसीपीस इकड़क इंटर का अंगनवाडी चेयमन इंक अंदा टाइम सैटवे इंक संक्रांति अन तरह चेदमन इकड़ते नाबेकना कदा सग् बिह्य इंका दाने कल कल हवर्स नाते तुंदर उड़कते लेकिन कुछ पलक पलक कब्जे मुझे नाबेकेंटे पल पल चाला बहुटन पिल इष्टपड़ा ఇంకేదో విధంగా హెల్తీ ఫుడ్ ని పిల్లలకు పెడితే మంచిది కదా అసలు బాలామృతం చాలా మంది అయితే వేస్ట్ చేస్తుంటారు కదా అలా చేయకుండా ఇంకా ఇలా చేస్తే మంచిది ఇంకా నేనైతే ఇంకా అక్కడ వీడియో ట్రైబర్డ్ అది సెట్ చేసుకొని పెట్టుకున్నాను కదా చిన్నోడు అయితే వచ్చేది లాగుతున్నాడు ఓకే అని చెప్పేసి తీసుకొని హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు అన్నమాట చూసారు కదా ఎలా చెప్తున్నాడు ఇంకా అప్పుడే స్నానం చేయించానేమో ఇంకా టవల్తో చుట్టి చలేస్తుంది అన్నట్టు ఇంకా చెప్తాను అన్నాడు ఇంకా దాని తర్వాతేమో నేను పప్పైతే వేసాను కదా దాంట్లో ఆనియన్స్ టమాటా ఇంకా అది కొంచెం మీరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అది లెఫ్ట్ హ్యాండ్ కాదండి రైట్ హ్యాండ్ సెల్ఫీ వీడియో వాళ్ళు కొంచెం ఫ్రంట్ వీడియో వాళ్ళు అనిపిస్తుంది నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ కట్ చేసుకున్నాను ఇంకేముంటుందండి అందరూ చేసే విధంగా రెగ్యులర్గా అన్నీ కొత్తగా చేయలేం కదండి నేను కూడా అంతే సింపుల్గా చేస్తున్నాను
బాగుండదన్నమాట. ఎక్కువ కదండీ, తక్కువైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయి, కానీ ఎక్కువ చేసుకుంటాం కదా చేసుకునేటప్పుడు, అంత ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంక బాగోదు అన్నట్టు. ఇంకెలాగైతే బాగుంటుంది. దాని తర్వాత అయితే ఇంకా కుటుంబం పెడదామని చెప్పేసి ఇడ్లీ కుక్కర్ ఉంది కదండి, ఇంకా ప్లేట్స్లో అయితే ఇంకా మూడు నాలుగు ప్లేట్లు అయితే పెట్టాలి. ఇంకెందుకన్నట్టు ఇలా చిల్లల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకొని ఇంకా మనకు నచ్చిన షేప్లో పెట్టుకొని చేసుకున్నాను. మధ్యలో ఆఫ్ ఉడికిన తర్వాత అలా హోల్స్ చేసుకుంటే మధ్యలో కూడా అవి ఆపరేళ్ళి బాగా కుక్ అవుతాయి. ఇంకేదే ఫస్ట్ టైం చూసింది అయితే ఇంకా ఉడకలేదన్నమాట. ఇంక మళ్ళీ ఇంక సెకండ్ టైం చూసినప్పుడు అయితే ఇంకా ఉడికిపోయాయి ఆల్మోస్ట్. చూసారు కదా చాకు. ఇంకా నేనైతే తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను. దాని తర్వాత కుక్కర్ విజిల్స్ అయితే వచ్చే పప్పాయి తిరుగుతుంది, దాన్ని మ్యాష్ చేసుకుంటున్నాను కొంచెం. ఇంకా డైరెక్ట్ వాయిస్ వద్దా ఉన్న పిల్లలు అసలు అల్లర్ చేస్తారా? నాకైతే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేకంటే డైరెక్ట్ వాయిస్ అయితే చాలా ఇష్టం, అంటే బాగుంటుంది కదా ఫేస్ టు ఫేస్ మాట్లాడిన దాని పిల్లగా. కానీ పిల్లలు కొంచెం బాగా అల్లరి చేస్తున్నారన్నమాట, అందుకని ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా నేను తర్వాత అయితే ఈ పక్కన పోపు పెట్టేసుకుంటున్నాను, ఈ పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను. పోపులు ఆ కంటైనర్స్ మీరు చూసారు కదండి చాలా బాగున్నాయి. నేనైతే మీషోలో తీసుకున్నాను, ఆల్రెడీ నా కిచెన్ క్లీన్ వీడియోలో చూపించాను. అది 300కి 12 కంటైనర్స్ ఉన్నాయి, హాఫ్ కేజీ కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ కంటైనర్స్లో. చాలా బాగున్నాయి, కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా సింపుల్గా తక్కువ స్పేస్లో చాలా బాగా ఆర్గనైజ్ అవుతున్నాయి. ఇంక నేనైతే తర్వాత మిర్చింగ్ కానీ వేసుకొని పోపులు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకేముంటుందండి, ఆల్ వర్క్ ఏం పని తప్పినా కానీ వంట పని అయితే తప్పదు కదా మార్నింగ్ ఈవినింగ్. ఇంకా దాని తర్వాత అయితే నేను పోపును అయితే యాడ్ చేసుకున్నాను. పోపులో కొంచెం 2 ఆనియన్స్ కూడా పెట్టుకునేటప్పుడు ఫ్రై చేసుకుని వేసుకుంటే పప్పు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత ఆమ్లెట్ వేద్దామని కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా దాంట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకేసుకుందాం అన్నట్టు. ఇదేనండి నా ఈవినింగ్ విలేజ్ బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.